హలో అనిత గారు. రవి గారు చెప్పండి అండి. మేడం, నిన్న సాయంత్రం మీటింగ్ ఎలా జరిగింది మేడం? కేటీఆర్ గారు కాన్ఫిడెన్స్ ఉన్నారా? అవునండి, బాగానే జరిగింది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అండ్ రవి గారు ఎక్కడున్నారు మీరు? మేడం, నేను ఇప్పుడే కడప బయలుదేరాను మేడం, ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. ఓకే, మీరు ఏపీలో ఉన్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి, అట్లా ఫోన్ చేయొద్దు. ఓకే, ఎందుకంటే చంద్రబాబుని మనం నమ్మలేము, ఫోన్లు కూడా ట్యాప్ చేస్తారేమో చెప్పలేము. అండ్ ఇంకొకటి, మన కార్యకర్తలందరికీ మనం గెలుస్తున్నాము అనే మెసేజ్ ఒకటి పాస్ చేయండి. ఓకే, మన నేషనల్ మీడియాలో కూడా మనకు అనుకూలంగా సర్వేలు అంతా వేపిస్తున్నాం, కాబట్టి అక్కడ ఆంధ్ర ప్రజలకు కానీ ఇంకా వాళ్ళకి కానీ డౌట్ వచ్చే అవకాశం ఏం లేకుండా ఉంటుంది. ఓకే ఓకే మేడం, పర్ఫెక్ట్ మేడం. మేడం, అదేవిధంగా పీకే గారు చెప్పిన ప్లాన్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా మేడం? ఏం లేదండి, ఈసీ కేటీఆర్ గారు మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సపోర్ట్ చేస్తున్నారు, జిల్లా ఎస్పీలకి పూర్తి సమాచారం ఉంది, సో వాళ్ళు కూడా మనకి 100% సపోర్ట్ చేస్తారు. మీరు మాత్రం ప్లాన్ని ప్రాపర్గా అమలు చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ గుంటూరులో మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే అక్కడ ఎస్పీ మన మాట వినట్లా. ఓకే మేడం, మేడం ఏమైనా ప్లాన్ లో ఏమైనా చేంజ్ ఉంటే కనుక మాకు చెప్పండి మేడం. అలాగే మేడం, మనకి ఈస్ట్ వెస్ట్ లో ఇంకా టీ షర్ట్లు మన వాళ్ళకి అందలేదంట మేడం. ఓకే, ఇది విషయం మీరు అక్కడ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ తో మాట్లాడండి, రెస్పాండ్ రాకపోతే నాకు ఫోన్ చేయండి ఒకసారి. ఓకే ఓకే మేడం, నేను మళ్ళీ కాల్ చేస్తాను. విజయసాయిరెడ్డి గారు ఫోన్ చేస్తున్నారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను మేడం. ఓకే ఓకే, దట్స్ ఓకే అండి. కాకపోతే ఆయనకు ఒకసారి మెసేజ్ పాస్ చేయండి, ఆయన కూడా చెప్పండి మనం డిస్కస్ చేసామని ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కొంచెం. తప్పకుండా మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, రైట్.